హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది. ఈ ఎండాకాలంలో ఏం పదాలు వాడాలి? ఈ ఎండాకాలాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి? ఈ ఎండాకాలంలో ఆ పదాలను ఎలా అప్లై చేయాలనో మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వర్డ్, భగభగ మండే సూర్యుడు, అంటే బ్లేజింగ్ సన్, బ్లేజింగ్ సన్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లో వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ అవుట్ సైడ్? సో హౌ ఈజ్ అవుట్ సైడ్ అనేది బయట ఎలా ఉంది అనే దానికి ఇంగ్లీష్ సెంటెన్స్, హౌ ఈజ్ అవుట్ సైడ్, బయట ఎలా ఉంది. సో దీనికి మీ ఆన్సర్, ఇట్స్ హాట్, ఓకే. ఇట్ ఈస్ వెరీ హాట్, ఓకే. ఇట్ ఈస్ వెరీ వెరీ హాట్. సో యా, వెరీ వెరీ హాట్ అనే దగ్గర ఆపేసేయండి ఫ్రీక్వెన్సీని. దాని బదులు మీరు ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హాట్ ఈ సెంటెన్స్ యూజ్ చేయండి. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హాట్, దీనికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంది హాట్, అప్పుడు ఏం వాడాలి? ఇట్ ఈస్ బాయిలింగ్. బాయిలింగ్ అంటే మీకు తెలుసు, పొయ్యి మీద వాటర్ గిన్నెలో మసులు తాంటే, మసులు తాంది, బయటికి వెళ్ళి వస్తే మసులు తాంది అనే వర్డ్, అంటే అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇట్ ఈస్ బాయిలింగ్ అవుట్ సైడ్ అనండి. సో దానికన్నా ఇంకా ఎక్కువ హీట్ ఉందనుకోండి, ఇట్ ఈస్ రోస్టింగ్ అవుట్ సైడ్. సో రోస్టింగ్ అనేది మీకు తెలుసు, పొయ్యి మీద గిన్నెలో నూనె పోసి దాని లేదా మాంసం మూకేసి రోస్ట్ చేస్తారు రీసెంట్లా, సో దాన్ని రోస్టింగ్ అంటారు మీకు తెలుసు. సో ఈ వర్డ్ని ఇక్కడ ఎండాకాలంలో వాడచ్చు, అంటే వాడచ్చు. మే నెలలో ఎండలు అట్లనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఎండాకాలంలో మే నెలలో స్పెషల్లీ ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి దానిలో మిట్ట మధ్యన మీరు నాన్ వెజ్ తిని అది రేకుల షెడ్ కింద నాన్ వెజ్ తినాల్సి వచ్చినప్పుడు, అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండదు చూసినలా, అది రోస్టింగ్. ఐఆమ్ రోస్టెడ్, అంటే నన్ను నా ఎండలో ఉండడం వల్ల నేను రోస్ట్ అయిపోయినా అని చెప్పడం కోసం. లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ బ్లిసరింగ్. బ్లిసరింగ్ అంటే పొక్కులు, చెమటకాయలు వస్తాయి. సో ఈ చెమటకాయలు వచ్చేంత ఎండ. సో ఫ్రెండ్స్, మీరు ఎండని డిస్క్రైబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా ఇంగ్లీష్ని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇట్స్ హాట్, ఓకే. ఇట్స్ వెరీ హాట్, ఓకే. ఇట్ ఈస్ వెరీ వెరీ హాట్ అనే బదులు ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హాట్, ఇట్ ఈస్ బాయిలింగ్, ఇట్ ఈస్ రోస్టింగ్, ఇట్ ఈస్ బ్లిసరింగ్, ఇలా మీరు వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా మీకు తెలిసిన, ఇది నా అప్లికేషన్, ఇంకేమన్నా మీకు తెలిసిన ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో